ప్రభుత్వ భూమిని అన్యక్రాంతం చేయడంతో పాటు కుంటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్మారం గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని 19వ సర్వే నెంబర్లో గల కుంటను గ్రామానికి చెందిన సంజీవులు అనే వ్యక్తి కుంటను అన్యక్రతం చేయడం జరుగుతుందని రైతులు ఆరోపించారు. గ్రామంలో 19 సర్వే నంబరంలో కుంట ఉన్నా సార్, ఆ కుంటను సంజీవయ్య అనే వ్యక్తి కట్టను చెడగొడుతూ కుంటను కబ్జా చేస్తున్నాడు సార్. 19 సర్వే నంబర్లో పోషణ అంటే రోడ్డును మమ్మల్ని రైతులను పోకుండా చాలా నానా ఇబ్బందులు పెడుతున్నాడు సార్. ఇప్పుడే ఎంఆర్ ఒక వినతి పత్రం ఇచ్చినాం, తక్షణమే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము మీడియా ముఖంగా కోరుతున్నాం. ఆయన ఏం చేసిండు, సర్వే 19 సర్వే నంబరు మొత్తం భూమి గొల్లకుర్మల ఆదేరు భూమిని ఆక్రమించుకున్నాడు ఆయన సర్పంచాన్ని ఎక్కినప్పుడు. దాన్ని ఇప్పటికి ఏమైండు అంటే మొన్న 3-4 నెలల కింద తవ్వ పోసినము. తవ్వ పోస్తే దానికి ఏమంటుండు, తవ్వ గురించి నాకు సరైన డబ్బులు ఇవ్వాలి లేకపోతే పోనీ అని రకరకాల మనిషిని బట్టి ఇబ్బంది పెట్టుకుంటా మధ్యలో సరాజు బండిని తువ్వల కట్ట మీద తువ్వల పోకుండా పెట్టిండు. ఏ బండి అటు పోకుండా మనిషి వచ్చేంత తువ్వను దాన్ని పక్కపంటి పొమ్మంటుండు, కానీ బండి తీస్తలేదు, అన్నీ అక్కడ బండి పెట్టిండు. మాకు ఇబ్బంది అయితే మనసంతులు వేసుకపోదామన్నా ఏది వేసుకపోదామన్నా కానీ అక్కడ 50 ఎకరాల భూమిని వీడు ఉంచుకునేటట్టు చేస్తుంది. కుంటకట్టను చెడగొట్టిండు. అప్పుడు సర్పంచ్ సాబు మా ఇది రంగమైన మైసన్న సర్పంచానం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన కుంటకట్టలు పోసిన కట్టను దాన్ని అప్రమించిండు. దానికి ఎద్దిత నీళ్లు ఉండే ఆ కుంటల, ఇప్పుడు బొట్టు లేకుండా బయటకు వెళ్ళిపోయేటట్టు చేసి పామాయిల్ చెట్లు పెడుతున్నాడు. మళ్ళీ ఏమన్నా అంటే కచ్చబట్టి వీని ఆడవని ఆడ నానా ఇబ్బందులు పెట్టి కొడతా అని బెదిరిస్తుండు. కట్టెలందుకు అత్తాడు, బడత అందుకు అత్తాడు, తొవ్వలు ఉండి బెదిరిస్తాడు, మెడలు బట్టి నూకేస్తాడు.